వేసవి సెలవుల అనంతరం ఇవాటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులను ఆకర్షింపజేసేలా అన్ని వసతులతో ఉండాల్సిన మేడ్చల్ జిల్లాలోని విద్యాలయాలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. సెలవుల్లో సరదాగా గడిపి విద్యార్థులు నేటి నుంచి చదువులమ్మఒడిలో విద్యాభ్యాసం చేయనున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సర్కారీ బడుల్లో పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున శిథిల భవనాలు, కూలిన గోడలు, అద్వానపు మరుగుదొడ్లు, కొరవడిన తాగునీటి వసతి వంటి ఎన్నో సమస్యలతో పాఠశాలలు కొట్టిమిట్టాడుతున్నాయి. ప్రహారీ గోడలు లేక చాలా చోట్ల మూగజీవులు లోనికి వస్తున్నాయి. గదులు లేక వర్షాకాలంలో మధ్యాహ్న భోజనం వరండాలో చేయడం వల్ల పిల్లలు పొగకు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. కొణిజర్ల, కారేపల్లి మండలాలలో ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నా సరిపడా సౌకర్యాలు లేవు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు పీఈటీలు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.